samayam yam samayam phi ra sama param para sa sama yam bay bill samayam yam gấm phi ra sama yam đại ki anu vandha sama yam bay bill sama yam bay bill sama bay bill sama Karuna Karya la Grandam Adi Shishula Karya la Ganam Apostarula Karya la Grandam Ganam Satya Suvarta Pranam Basvaram క్రైస్తవ సంఘ ఆరంభ దినము పెంతికొస్తు పండుగ పునాది దినము రోమా సామ్రాజ్యపు ముగింపు హూలం క్రీస్తు రాజ్య విస్తరణకు ప్రారంభము అపోస్తలుల కార్యాల గ్రంథము అపోస్తలుల కార్యాల గ్రంథం ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు దానికి కారణం మీరే కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా జీవించుకా గుడ్ ఈవినింగ్ ప్రైజ్ అలాడ్ దేవుని నామానికి స్తోత్రం ఈరోజు కూడా తన కృపా వాక్యాన్ని వినే భాగ్యాన్ని ఆ ప్రియ ప్రభు మనకు అనుగ్రహించిన దాన్ని బట్టి మనమందరము కలిసి ఆ ప్రియ ప్రభును స్థుతించాలి ఇంట్లో వారందరూ వచ్చారు కదా అందరూ వస్తే ధ్యానాన్ని ప్రారంభించుకుందాం అందరూ వచ్చారని నేను ఆశిస్తున్నాను కాబట్టి దేవుని వాక్యాన్ని నేను ప్రారంభిస్తున్నాను దానికి ముందుగా ఒక పాటను విందాం నిరత నివాసి నీ మా చేకొనవే మా స్థుతి మాస్తుపం నీ భజనమే మా జీవాధారం చేకొనవే పాటను విన్నారు కదూ ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లోకపు తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆదిమ కాలంలో సంఘము ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ మీ సేవ చేస్తుందో ధ్యానం చేయడానికి మీరు మాకు చేసిన కృప కొరకై వందనాలు మీ కృపా వాక్యంలోని తలంపులు మా వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాలకు అన్వయం చేసుకుని దాని ప్రకారము జీవించడానికి సహాయపడండి నాయన అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా మీ వాక్యాన్ని ప్రేమించి మీ సన్నిధిని ప్రేమించి వచ్చిన బిడ్డలందరి కొరకై వందనాలు స్తోత్రాలు కొంతమంది పెద్దవారు అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడా నాయన మీ వాక్యాన్ని వినడానికి టీవీ దగ్గరకు వచ్చారు నాయన వారందరిని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం ప్రభు నాయన ప్రత్యేకముగా ఈ రాత్రి సమయంలో విధవరాండ్రను జ్ఞాపకం చేసుకుంటున్నాం అనాథులైన బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం పేదవారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం తల్లిదండ్రులను పోగొట్టుకున్న ప్రియా బిడ్డల కొరకై మేము భారంతో ప్రార్థన చేస్తున్నాం నాయన నాయన కొంతమంది బిడ్డలు భార్యలను పోగొట్టుకున్నారు బిడ్డలను పోగొట్టుకున్నారు ప్రియా ప్రభా మా బిడ్డలను కనికరించమని ప్రత్యేకంగా ప్రాధేయపడి ఈ రాత్రి సమయంలో నేను అడుగుతున్నాను ప్రభా భిన్న విభిన్న మనస్తత్వాలు కలిగిన వారు వాక్యాన్ని వింటున్నారు ప్రభా నాయన ఈ వాక్య పరిచర్య ద్వారా సంఘము క్షేమాభివృద్ధి పొందడానికి చేయండి కుటుంబాలు ఆశీర్వదించబట్టడానికి సహాయపడండి మా యవ్వన బిడలను దీవించండి ప్రవాహ యవ్వన ప్రాయంలోనే వారు మారుమనసు పొంది తల్లిదండ్రులకు విధేయులై కుటుంబ జీవితంలో శాంతి సమాధానానికి కారుకులైనట్లు మా యవ్వన బిడలను నిండారుగా దీవించండి నిరుద్యోగము మా యవ్వన బిడలను పీడిస్తోంది ప్రవాహ దయతో మా బిడ్డలకు ఒక ఉద్యోగాన్ని దయచేయండి నాయన కొంతమంది బిడ్డలు వయసు పెరుగుతున్నప్పుడు కూడా వివాహం కాలేదని మదన పడుతున్నారు ప్రభా అట్టి బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆ తండ్రి చిత్త ప్రకారమే నా వివాహం జరుగుతుంది కంగారు లేదులే అన్నట్టుగా మా బిడ్డలు మీ మీద ఆనుకునే కృపానుభవం దయచేయండి ప్రభా ఈ రాత్రి మీ వాక్య పరిచర్య ద్వారా కొద్దిమందైనా మారు మనసు పొందడానికి సహాయం చేయండి ఉదయకాలం నుండి ఇంతవరకు ఎంతమంది సేవకులు మాట్లాడారు ఆ వాక్య పరిచర్యను మీరు అంగీకరించండి ప్రవ్వా కృప చూపించండి మహిం పొందండి మీ కృపాహస్తలకు నా మటుకు నేను చేరిన పిల్లందరినీ అప్పగిస్తూ ఏసయ్య నామమున స్థుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ అని నాతో చెప్పిన పిల్లందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను ఈ కాలంలోనే కాదు ఆ కాలంలో కూడా దేవుని వాక్యాన్ని వక్రీకరించేవారు ఉన్నారు అనే సత్యం ఈ ధ్యానాల ద్వారా మనం నేర్చుకుంటున్నాం గారిడి సీమోను సీమోను అనే మాటకు మనం అర్థం చెప్పుకున్నాం మంచి పేరు పెట్టుకున్నాడు కానీ అతని బ్రతుకు గారిడీతనంతో జరుగుతుంది మనుషులను మబ్బి పెడుతున్నాడు మనుషులను మోసం చేస్తున్నాడు డబ్బు సంపాదించాలి అనేదే తన యొక్క జీవనధ్యేయంగా కనబడుతుంది అట్టి పరిస్థితుల్లో ఫిలిప్ గారిని ఆయన కలుసుకున్నాడు ఫిలిప్ గారి యొక్క పరిచర్య ద్వారా అనగా యేసు ప్రభు వారిని గురించి ఆయన బోధించడం ద్వారా అనేక మంది ఆయన వైపు ఆకర్షించబడ్డారు ఆకర్షించబడ్డం మనుషుని బట్టి కాదు ఆయన బోధించిన యేసు ప్రభు వారిని బట్టి ఆకర్షించబడగా అరే ఏదో బాగుంది అన్నట్టుగా ఈ యొక్క గారిడి సీమోను కూడా యేసు ప్రభు వారిని అంగీకరించినట్టుగా నటించాడు బాప్తీసం కూడా తీసుకున్నాడు ఫిలిప్పిను మెప్పించాలని ప్రయత్నం చేస్తూ వచ్చాడు దానిలో అతడు జయప్రదం అయ్యాడు ప్రియుల గారిడీ విషయంలో సీమోను జయాన్ని పొందాడు చివరికి ఎంత నష్టాన్ని అతడు అనుభవించాడో ముందు వచ్చినాల్లో మనం ధ్యానం చేస్తాం జీవితము అనేది ఒక గారిడి కాదు లైఫ్ ఇస్ ద రియాలిటీ జీవితం అనేది ఒక సత్యం ఈ జీవితాంతం మనము గుర్తిరగలిం ఈ జీవితము రెండు స్థలాల్లో నిత్యత్వంలో గడపబోతుంది ఒక స్థలము ఏమిటనగా యేసు ప్రభు వారితో కలిసి నిత్యత్వంలో ఉంటాం మరి యొక్క స్థలము ఏమిటనగా నిత్య నాశనం నరకం అగ్ని గంధకములతో మండు గుండం ఈ వాక్యాన్ని వింటున్న ఎవరూ కూడా అటువంటి స్థలంలోనికి వెళ్ళకూడదు గారిడి సీమోను చాలా మోసాలు చేస్తున్న వ్యక్తి వాక్యం వింటున్న నా ప్రియ బిడ్డల గారిడి సినిమాను తాత్కాలికంగా అతడు లాభం పొందవచ్చు పేరు సంపాదించవచ్చు ధనము సంపాదించవచ్చు తన హృదయం మోసకరమైన రీతిగా ఉన్నట్టుగా నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈ దినాల్లో కూడా చాలామంది సీమోనుల వలె ఉన్నారు గుడికి వెళ్తారు భక్తి చేస్తారు బైబిల్ పట్టుకుంటారు బైబిల్ చదువుతారు ఉదయం లేచిన వెంటనే బైబిల్ చదువుతారు మరలా వారి యొక్క జీవిత క్రమం ప్రారంభించిన తదుపరి నుండి వారి యొక్క జీవితంలో ఎప్పుడూ చూసినా అశాంతి అసమాధానము చెలరేగుతుంది ఇంట్లో నెమ్మది ఉంచదు ఏమన్నస్తులు కానీ వారు బైబిల్ చదువుతారు గుడికి వెళ్తారు పాస్టర్ గారు వస్తే ఎవరైనా దైవ వస్తే ఎంతో మంచిగా ఆదు దీమిస్తారు ఇవన్నీ బావుగా ఉన్నాయి ఇదంతా నామకార్థ క్రైస్తవ జీవితం నా ప్రిల్లరా ఈ రీతిగా ఈ గారిడి సీమోని యొక్క బ్రతుకు ఉన్నట్టుగా మనం చూస్తాం పేతృగారు యోహన్ గారు వచ్చారండి పేతృగారు యోహన్ గారు సమరయ్య వచ్చారు సమరయ్య వచ్చిన తదుపరి వారు కూటాలు ఏర్పాటు చేసి ఉండి ఉంటారు ఎప్పుడైతే ఆ కూటాల్లో వారు మనుషుల మీద చేతులుంచారు వారు పరిశుద్ధాత్మను పొందరు పరిశుద్ధాత్మను పొందిన తదుపరి వారు ప్రభులో ఎదగడానికి అవకాశం ఉంది కదూ కాబట్టి ఈ దృశ్యాన్ని చూచాడు ఈ దృశ్యాన్ని చూచిన ఈ గారిడి సీమోను పేతురు యాహన్ల వలె కార్యాలు చేయాలి అనే కుయిత్తిని ప్రదర్శించాడు ఏమంటున్నాడు పంతొమ్మిదవ వచనం వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేను ఎవరి మీద చేతులుంచుదూనో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకీయుడి అని అడిగాడు చూసారు కదా కనుక పరిశుద్ధాత్ముణ్ణి డబ్బుతో కొనాలి అనుకున్నవాడు ప్రియులగా ఈ దినాల్లో కూడా చాలామంది ఆ ఉన్నారా అనిపిస్తోంది నేను కొన్ని కొన్ని విషయాలు వింటున్నప్పుడు చాలా బాధేస్తుంది అండి ఉత్తరాలు రాస్తారు పలానా చోట మీటింగులు మీరు మాకు ఉత్తరాలు రాయండి అని అంటారు ఉత్తరాలు రాస్తారు ఆ ఉత్తరాల్లో పేర్లు వీళ్ళు జ్ఞాపకం పెట్టుకుంటారు లేక రాసుకుంటారు ఆ సమయంలో పేర్లు పెట్టి పిలుస్తారు అరే నా పేరే పిలిచాడు జోషి అనేవాళ్ళు చాలామంది ఉండొచ్చు ఏ జోషియో తెలీదు కొంతమంది అయితే అలా కోట్ వేసుకున్నాడు అలా జాకెట్ వేసుకుంది లేక అలా ఇలా ఏమేమో ఏమేమో అనవసరమైన విషయాలు ప్రస్తావించి దేవుని నామం పేరట ప్రియులరా అసహ్యమైన కార్యాలు చేస్తూ ఉన్నారు నేను ఎవరిని అనటంలే నేను ఒక సీనియర్ సేవకుణ్ణి ఈ దినాల్లో జరిగే అక్రమాలను నేను ఖండిస్తున్నాను అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను నాకంటే చిన్నవారైనా నా ప్రియ బిడ్డలరా దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని డబ్బు పేర్లు కొరకు ప్రాగులాడవద్దని ప్రావు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను నీకు దేవుడు ఏదైనా కృపావరం వరం ఇస్తే ఆ వరాన్ని బట్టి దేవునిని గనపరచు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నా నెవర్ నెవర్ నీ జీవితంలో నీ పేరు పైకి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది దేవుని సేవకునిగా నా మీద ఉంది ఆ గారిడీ సినిమాను ఎప్పుడైతే డబ్బులు పెట్టి ఎవరి మీద చేతులు ఉంచుతానో వారు పరిశుద్ధాత్మను పొందేటట్టుగా నా కొరకు వేడుకో అని ఎప్పుడైతే అన్నాడో పేతురుగారు ఏ సీనియర్ గాడ్స్ సర్వెంట్ ఏ ప్రభుతో ఉన్నవాడు తనిఖ జీవితంలో ఒకనాడు పడ్డాడు మరలా లేచాడు పడినప్పుడు ఎంత దెబ్బ తగిలిందో అతనికి తెలుసు లేచినప్పుడు ఏ రీతిగా జీవించాలో అతనికి తెలుసు అప్పుడు పేతురుగారు మాట్లాడుతున్నాడు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలంచుకుని నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక ప్రిలగా దేవుని రాజ్యాన్ని డబ్బుతో కొనలేమో దేవుని రాజ్యాన్ని దేవుని నీతిని మొట్టమొదటిగా వెతకాలి ఎవ్రీథింగ్ షల్ బి యాడెడ్ యూ ప్రతీది మనకి ఇవ్వబడుతుంది ఎప్పుడు అనగా దేవుని రాజ్యం దేవుని నీతి దేవుని రాజ్యము అనగా ఏసూ ప్రవ్వరి యొక్క నీతి మన యొక్క జీవితాలలో ఉండాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నా నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా రుజువు చేయగలడా అని సవాలు చేసిన ఆ మంతుని యొక్క నీతి మన యొక్క జీవితాల్లో ఉండాలి అని ప్రభు పక్షంగా నేను మనవచ్చేస్తూ నన్ను గారి ఇంకా మాట్లాడుతున్నాడు నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు కాబట్టి ఈ నీ చెడుతరము మారుకొని మారు మనసు నుండి ప్రభువును వేడుకొనుము ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును దేవుని నా స్తోత్రం స్తోత్ర పేత్రుగారు ఎంత దయగలిగిన వాడండి దయామయుడు ఆ ప్రియప్రవీక మాటలు చూద్దాడు ఆ ప్రియప్రవీక హృదయాన్ని అక్కడ దిబ్బుతున్నాడు నా ప్రిల్లరా ఈ రాత్రి పేతృగారు చెప్పిన మాటల్లోని గంభీరతను మనము అర్థం చేసుకుందాం ఎంత దుర్మార్గంతో జీవించిన ఎంత స్వార్థంతో జీవించిన ఏమంటున్నాడు నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును అయ్యా నువ్వు ప్రభును వేడుకోవయ్యా ఈ రాత్రి వరకు పాప జీవితంలో ఉంటే నా ప్రియ తమ్ముడు నా ప్రియ చెల్లమ్మ నా ప్రియ ఎవరి బిడలారా ప్రభువును వేడుకొనండి ఇంతవరకు జీవించిన దుష్ట జీవితానంతటిని ఆ ప్రియ ప్రభు కొట్టివేయడానికి అవకాశం ఉంది ఇంకా మాట్లాడుతున్నాడు నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకంలోనూ ఉన్నట్టు నాకు కనబడుచుండదని చెప్పాను ఆయన పరమ భక్తుడు భక్తుడైన పేతులు గారు అతని యొక్క అంతరంగాన్ని చూచాడు ఆయన యొక్క అంతరంగాన్ని చూచి ఏమంటున్నాడు అనగా నీవు ఘోర దుష్టత్వంలో ఉన్నావు దుర్నీతి బంధకంలో ఉన్నట్టుగా నాకు కనబడుతుంది నీవు క్షమించబడటం కష్టం అయినప్పుడు కూడా ప్రభు క్షమించవచ్చు నా పిల్లరా ఎంత ఘోర పాపినైనా క్షమించేవాడు ఆ ప్రియ ప్రభు అపరాధిని ఏసయా అని ఆ ప్రియ ప్రభువుని నీ నోటుతో అడుగుతూ నీ హృదయమందు విశ్వసించినట్లయితే ఆ ప్రియ ప్రభు ఎంత ఘోరమైన పాపినైనా క్షమిస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ రాత్రి సమయంలో ఇంకా ఎవరికైనా ఇటీ అనుభవం కలగకపోతే ఉన్న పాటున ఉన్న చోటున ప్రభు దగ్గరకు రమ్మని మనవి చేస్తూ ఉన్నాను పిల్లలు డబ్బు సంపాదించడం ముఖ్యం కాదండి ఎంతోమంది ధనికులు పేదవారు అయ్యారు ఎంతోమంది పేద స్థితిలో ఉన్నవారు ధనికులు అయ్యారు ఈ యొక్క లోక ధనం క్షణికం క్షణకాలం ఉండే ఈ ధనం కొరకై మోసాలు దొంగతనాలు పాపాలు చేసి బ్రతికేదానికంటే ఆ ప్రియ ప్రభును నమ్ముకొని లాజరు గారి వలె పేదవాణిగా చనిపోవడం మేలు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఇరవై నాలుగవ వచ్చిన అందుకు సీమోను మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకున్నాడని చెప్పాను విన్నారు కదా వింతగా ఉంది ఈ మాట చదువుతూ ఉంటే ఆశ్చర్యమేస్తుంది ఎందుకు అనగా నేను పాపిని బాబు నా ఇలాగా గడిచిపోతుంది నేను గారిడీ వాడిని నేను గారిడీ పనులు చేస్తూ మనుషులను మోసగిస్తూ డబ్బు సంపాదించాలనే తాపత్రయంతో నేను బ్రతుకుతున్నాను నన్ను క్షమించండి అని అడగడానికి బదులుగా ప్రభు నన్ను క్షమించు అని ప్రభు దగ్గరికి వెళ్ళడానికి బదులుగా ఏమంటున్నాడు మీరు చెప్పిన వాటిలో ఏమీ నా మీద రాకుండా ఉండునట్లు మీరే నా కొరకు ప్రభుకి ప్రార్థన చేయండి అంటున్నాడు ఎంత దుర్మార్గమైన హృదయమో ఆలోచించాలని ప్రభు పక్షంగా నేను మనో చేస్తూ ఉన్నాను తనకు రక్షణ కావాలి అని కోరుకోవడంలే ఏం కోరుకుంటున్నాడు రక్షణ కావాలి అని కోరుకోవడంలే నేను రక్షణ పొందే విధంగా దయచేసి మీరు ప్రార్థించండి అని కూడా అడగడంలే తనకు రాబోయే శిక్షలలో ఏది తన మీద రాకుండా ఉండునట్లుగా ప్రార్థన చేయండి అంటున్నాడు ఎంత స్వార్థమో ఆలోచించాలని ప్రభు పేరు నేను మనో చేస్తున్నాను ఆ తర్వాత అతడు మారు మనసు పొందాడో లేదో బైబిల్లో మట్టుకు రాయబడలేదు కానీ కొన్ని పుస్తకాల్లో రాయబడింది నేను చూస్తున్నాను తర్వాత అతడు నాస్తికుడై దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఇష్టానుసారంగా జీవిస్తూ ఘోర మరణానికి గురి అయినట్లుగా చదివాను ప్రియుల నేను మనో చేస్తున్నాను నా ప్రియ బిడ్డలరు నా ప్రియ తమ్ముళ్ళు చెల్లెండ్రును ఆడబిడ్డలను అనే ధైర్యం నాకు లేదు ప్రియా మగబిడ్డలరా కాలము సమీపిస్తుంది పగలుండగానే ఆ ప్రియ ప్రభును వేడుకొనండి ఎటువంటి ఘోరమైన పాపినైనా క్షమించే దేవుడు ఈ వాక్యం వింటూ ఉండగా మీలో కొంతమంది త్రాగి ఉంటారు ఈ వాక్యం వింటూ ఉండగా అంతకుముందే భార్య భర్తలుగా ఒకరి మీద ఒకరు అరుచుకొని ఉండి ఉంటారు కొట్టుకొని కూడా ఉండి ఉంటారు యవనసులు పొద్దున్నే వెళ్ళి ఇప్పుడే ఇంటి పట్టు పడుతూ ఉండవచ్చు ఓహ్ నా పిల్లర ఎటువంటి స్థితిలో ఉన్న ఈ రాత్రి ఆ ప్రియ ప్రియప్రభుతో ఒక్క మాట చెప్పు దేవ పాపి నేను నన్ను కరుణించుము అనే మాట నీ హృదయంతో రంగంలోని ఈ రాత్రి చెప్పగలిగితే ఆ ప్రియ ప్రభు క్షమిస్తాడు ఎంత ప్రేమామయుడు ఆ ఏసయ్య ప్రేమను అర్థం చేసుకునే వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఇరవై ఐదో వచ్చిన అంతడు వారు సాక్ష్యం ఇచ్చుచు ప్రభు వాక్యము బోధించి ఎరూశులేమునకు తిరిగి వెళ్ళొచ్చు సమరయుల అనేక గ్రామములలో సువార్త ప్రకటించుచు వచ్చరి సువార్త వ్యాపకంలో ఈ శిష్యులు ఎంత బిజీగా ఉన్నారో ఆలోచించాలి మొట్టమొదటిగా సువార్త ఎరూశులేములో ప్రారంభించబండి ఆ ఎరూషలంలోనే అపోస్తులు ఉన్నారు వారి యొక్క పరిచయంని బట్టి అక్కడ ఒక సంఘము స్థాపించబడింది తదుపరి ఆ ఎరుసలంలో ప్రారంభించబడిన ఆ సేవ అంత్యోకైకు వెళ్ళింది అంత్యోకైకు వెళ్ళిన ఆ సేవ ఎఫిస్నకు వెళ్ళింది ఎఫిస్నకు వెళ్ళిన ఆ సేవ అలెగ్జాండ్రియాకు వెళ్ళింది అలెగ్జాండ్రియాకు వెళ్ళిన సేవ రోమా నగరానికి వెళ్ళింది రోమా నగరానికి ఆయా ప్రాంతాలకు వెళ్ళిన సేవ మన దేశానికి వచ్చింది దేవుని నామానికి స్తోత్రం రే నీవు నేను ఈ వాక్యాన్ని వింటున్నాం ఈ వాక్యాన్ని చెప్పే ఆ కృపా భాగ్యం దాని ద్వారానే నాకు నా లాంటి సేవకులకు లభ్యమైంది అని సంతోషంతో నేను చెబుతూ ఉన్నాను పిల్లర ఇంకా మన రాష్ట్రంలో వాక్యం వినని స్థలాలు ఉన్నాయి ఆ స్థలాలకు నీవు నేను వెళ్ళాలి వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపించాలి ప్లీజ్ గో ఇఫ్ యూ కెనాట్ గో ప్లీజ్ సెండ్ సంబడి ఆన్ యువర్ బిహాఫ్ నేను మనం చేస్తున్నాను చాలామంది నాతో మాట్లాడుతూ ఉంటారు ఈ కార్యక్రమం అయిన వెంటనే మాట్లాడతారు జోషి అంకిల్ జోషి అన్న నాకు ఉద్యోగం ఉంది ఉద్యోగం చాలా బిజీగా ఉంది నేను ఉద్యోగం చేయకపోతే నా కుటుంబాన్ని బిడ్డలను పోషించలేను కాబట్టి మీరు చెబుతున్న ఆ కొండలకు కోనలకు నేను వెళ్ళలేను అనాగరిక ప్రజల మధ్య నేను సేవ చేయలేను నాకు మాట్లాడడానికి కూడా అంత చాకచక్యం లేదు మీరు చెప్పారు కదూ యూ గో ఇఫ్ యూ కెనాట్ గో ప్లీజ్ సెండ్ సంబడి ఆన్ యువర్ బిహాఫ్ అన్నట్టుగా నేను సహాయం చేస్తాను ఎవరినైనా నా తరఫున పంపించండి అని అంటూ ఉంటారు వాక్యాన్ని మీరు మీలో కొంతమంది ఆరితిగా తీర్మానం చేసుకోవడానికి అవకాశం ఉంది దేవుని యొక్క వాక్యం ఎలా ప్రబలమవుతుందో ఆలోచించాలని ప్రావుపేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈ గొప్ప సత్యాన్ని అణచాలని చాలామంది ప్రయత్నం చేస్తూ వచ్చారు వారి కార్యాలు సాగలేదు ప్రిల్లర్ దయచేసి ఈ యొక్క సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి వాక్య పరిచర్య అనేక రీతులుగా జరుగుతుంది గత దినాల్లో నా మటుకు నేను రేడియోలో వాక్యం చెప్పాను అనేక వేల మంది రక్షింపబడ్డారు నాకు తెలిసినవి ఏ గ్రామానికి వెళ్ళినా అన్నా మీ వాక్యం ద్వారా నేను రక్షింపబడ్డాను అని చెప్పే తమ్ముళ్లను చెల్లెండను ఎవనబెడలను నేను చూసేవాడిని దేవుని నామానికి స్తోత్రం ఘనత మహిమ ప్రభావాలు ఆ ప్రియ ప్రభువుకే చెల్లును గాక రేడియో పరిచర్యను దేవుడు వాడుకున్నాడు ఈనాడు టీవీ ద్వారా అనేక మంది దైవ సేవకులు వాక్యాన్ని చెబుతున్నారు ఆ వాక్యాన్ని విని ఆ వాక్య ప్రకారము జీవించటానికి తీర్మానం చేసుకునే వాళ్ళని ప్రాపేరిత నేను జ్ఞాపకం చేస్తున్నాను గమనించండి ఎనిమిది తొమ్మిది పది అధ్యాయాల్లో ఒక్కొక్క అధ్యాయంలో ఒక వ్యక్తి రక్షిపబడటం ద్వారా దేవుని యొక్క కార్యాలు మనం గమనించాలి ఈ ముగ్గురు వ్యక్తులు చాలా ప్రాముఖ్యత కలిగిన వారు అంతేగాక వీరు ముగ్గురు రక్షణ పొందడంలో ప్రత్యేకముగా చెప్పుకోదగిన విశేషత ఉంది నా పిల్లలు వ్యక్తులను రక్షణ కార్యములో హెచ్చించి చూపడంలో దేవుడు మనకు ఒక పాఠాన్ని నేర్పుతూ ఉన్నాడు అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి ఆ పాఠము ఏమిటి అనగా ఈ ముగ్గురు వ్యక్తులు మనుషులకు అందరకు ప్రతినిధులుగా ఉంటారు ఈ ముగ్గురు మనుషులు దయచేసి ఆలోచించాలి హాము సంతానమైన ఇథోపియా దేశపు నపంసకుడు హాము సంతానం నుంచి వచ్చినవాడు నేను చెప్పేది జాగ్రత్తగా మేము వింటూ ఉండాలి నేను నోవహు దగ్గరికి వెళ్ళాను నోవహుకు నాకు ముగ్గురు కుమారులు వారితోటే చరిత్ర ప్రారంభించబడింది అంతకుముందు జలప్రదయంలో మొత్తం లోకం సర్వనాశనమైంది హాము సంతానమైన ఈ నపంసుకుడు రక్షణ పొందినట్లు ఎనిమిదవ అధ్యాయంలో చూస్తాం తొమ్మిదవ అధ్యాయంకి వచ్చేటప్పటికి శ్యేము సంతానమైన సౌలు రక్షింపబడ్డాడు ఈ సౌలు ఎవరు మీ అందరికీ తెలుసు తొమ్మిదవ అధ్యాయంలో మరలా నేను చెబుతాను యాపెతు సంతానమైన కొర్నేలియస్ పదవ అధ్యాయంలో రక్షింపడ్డాడు దేవుని నామానికి స్తోత్రం ఎనిమిదవ అధ్యాయంలో నపంసుకుడు రక్షింపబడ్డాడు అతడు హాము సంతానము శేము సంతానమైన సౌలు రక్షింపబడ్డాడు తొమ్మిదవ అధ్యాయంలో పదవ అధ్యాయంలో ప్రిలర శతాధిపతి అయిన కూర్నెళ్ళి రక్ష మనం చూస్తాం దేవుని యొక్క ప్రణాళిక నీ పట్ల నా పట్ల మన పట్ల ఏ రీతిగా ఉందో ఆలోచించాలి పేద గ్రామంలో పేద కుటుంబంలో జన్మించిన నన్ను నా ప్రియ ప్రభు రక్షించుకున్న విధానాన్ని తలంచుకుంటే శరీరం పులకరిస్తుంది ఆ దైవజనుడు సాధు సాల్మన్ గారు ఆయన ఏజెన్సీ ప్రాంతం అంతా తిరుగుతూ చివరిగా మా గ్రామానికి వచ్చాడు ఆ రాత్రి మా కుగ్రామంలో ఉన్న ఆ గుడి దగ్గర ఆయన వాక్యం చెప్పాడు అండి ఆ వాక్య పరిచర్యలు నేను రక్షింపబడ్డాను ఈ రాత్రి ఈ చిన్న వాక్య పరిచర్య ద్వారా నువ్వు రక్షించబడితే ప్రభునామానికి మహిమ కలుగుతుంది నీ కుటుంబానికి క్షేమం కలుగుతుంది నీ ద్వారా అనేకులు రక్షం అవకాశం ఉంది ఉన్నపాటున ఉన్న చోటున ఇంకా నువ్వు రక్షించబడకపోతే నీ ప్రభును ప్రభ నా హృదయంలోనికి రమ్మని హృదయంతరంగంలోంచి అడుగు ఆ ప్రియ ప్రభు నీ హృదయానికి రాజుగా ప్రభువుగా ఉండడానికి ఇష్టపడుతున్నారు అట్టి కృపా తీర్మానం వాక్యమైన ప్రతి బిడ్డకు ఆ పరిశుద్ధాత్మ దేవుడే గాక ఆమె ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరిన్నిసారి మీ ముందుకు వస్తున్నాను అదేమిటనగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను దబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రవ్ ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నా కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ ఆఫీసుకు ఉత్తరం రాసి గాని తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా దైవదాసునిగా అంకులుగా మీకు మనవి చేస్తున్నాను మా అడ్రస్ వన్ డాష్ వన్ ఫోర్ బై టూ ఫ్లాట్ నంబర్ ఫైవ్ జీరో ఫైవ్ ఫైవ్ జీరో సిక్స్